నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మిర్చి యార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం, వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. మంచి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, సినీ దర్శకుడు కె విశ్వనాథ్. విజయవంతంగా నగరంలో పల్స్ పోలియో, జేబీఆర్ జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మీనాయక్. మిర్చి యార్డును అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రైతుల సంక్షేమానికి పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ఈ పథకాలను రైతులు వినియోగించుకోవాలని కన్నా కోరారు. సినీ దర్శకుడు విశ్వనాథ్ను కళాభిమానులు సన్మానించారు. గుంటూరు బ్రాడీపేటలోని మహిమా గార్డెన్స్లో ఈ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. విశ్వకళారత్న బిరుదును అభిమానులు విశ్వనాథ్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వంజీ తదితరులు పాల్గొన్నారు. తపస్వికి కళాంజలి. మీ అందరి కరతాళ ధ్వనులు ఇంకా బాగా వినిపించాలి. ఎస్, దిస్ ఇస్ గుంటూర్. నా పరిస్థితి ఇవాళ అలాగే ఉంది. ఎగ్జాక్ట్గా విశ్వజీ గారు ఆయన మీద వేసిన ఆ శాల్వా కానీ ఆ దండ కానీ నాకు మెడలో వేస్తున్నప్పుడు ఆ చిరంజీవి ఎలాంటి అనుభూతిని పొందాడో, ఆ చిరంజీవి తల్లిగా దూరంగా అందుతున్నటువంటి
ఈ తల్లి ఎలాంటి అనుభూతి పొందిందో నేను ఐ కెన్ యాజ్ ఎ డైరెక్టర్ ఐ కెన్ విజువలైజ్ ది హోల్ థింగ్ అలాంటి పరిస్థితి అలాంటి అనుభూతి నేను పొందాను అందుకు నేను సర్వదా కృతజ్ఞుడిని. ఇవాళ మంజు బాబు చెప్పినట్టుగా మేము కూడా అనేకమైనటువంటి సన్మానాలు తీసుకున్నా కూడా ఇది చాలా అపురూపంగా ఉంది. మళ్ళీ నేను అదే చెప్తే మళ్ళీ డిటో డిటోలాగా ఉంటుంది. ఇదికన్నా చాలా ఆనందమైన విషయం మూర్తి ఇంత గొప్పగా ఏర్పాటు చేసి ఇలా చేస్తాడని నేను ఊహించలేదు. నా ఊహక మించి జరిగింది. మరి తను 10 ఏళ్ళు ఉంటుంది, నేను వస్తా ఇంకో 50 ఏళ్ళ వరకు పెంచుకుంటాను నేను. ఎందుకంటే అతనికి ఎందుకంటే చాలా చిన్నవాడిని కదా నేను తనకంటే కొన్ని కూడా ఊడిపోయినాయి సర్జరీలు. అందువల్ల నిజంగానే నేను ఎప్పుడు అంటుకుంటాను ఈ వేసిన ప్రతి దండలో ఉండేటువంటి ఒక్కొక్క రేపు కనుక ఒక రోజు ఆయుష్ పెంచితే ఈ పూలు వల్ల మా ఆయుష్ పెరుగుతుంది అన్నట్టుగా అందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ముఖ్యంగా స్వామీజీ మమ్మల్ని మా కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో ఆశీర్వదించినందుకు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. 5 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించారు. గుంటూరు నగరంలోని పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించిన తర్వాత జవహర్ బాల ఆరోగ్య రక్ష కోఆర్డినేటర్ లక్ష్మీనాయక్ మీడియాతో మాట్లాడారు. త్వరలో పోలియో ఫ్రీ దేశంగా మన దేశం రూపొందనున్నదని ఆయన చెప్పారు. ప్రాంతంగా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలియో బూత్ లెవెల్లో మరి పోలియో కేంద్రాల దగ్గరకు వచ్చి 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరికీ 2 చుక్కల పోలియో మందు ఇప్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి సహకరించి మీ మీ ఏరియాలో ఉన్న 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరినీ కూడా పోలియో కేంద్రాల దగ్గరకు వచ్చేసి పోలియో చుక్కల మందు ఇప్పించాలి. అదేవిధంగా మన భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మన ప్రభుత్వం ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచన మేరకు మరి గత 3 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఎక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కానందుకు మనం అంతా సంతోషించాలి. ఈరోజు మనము పోలియో ఫ్రీ కంట్రీగా డిక్లరేషన్ చేసినందుకు మరి దీనికి సహకరించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు మరి మిగతా అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా మళ్ళీ ప్రతి ఒక్క పౌరునికి కూడా ఈరోజు మేము వైద్య ఆరోగ్య శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఉద్యోగ భద్రత కల్పించాలి, వేతనాలు పెంచాలి అంటూ ఆరోగ్య మిత్రాలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అజాద్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇక్కడ మేము అందరం ఆరోగ్య మిత్రాలుగా గత 6 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో పనిచేస్తున్నాం. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ శాలరీలు పెంచడం కానీ ఇప్పటివరకు జరగలేదు. దానికి గాను మేము నిన్నటి నుంచి ధర్నాలో కూర్చున్నామండి. ఈ ధర్నా 3 రోజుల పాటు కొనసాగుతుంది. 3 రోజుల తర్వాత 4వ రోజు చలో అసెంబ్లీ కార్యక్రమం తెలిపెట్టామండి. డిమాండ్, ముఖ్యమైన డిమాండ్ అంటే మాకు ఉద్యోగ భద్రత, జీతాల పెంపు కోసం మేము ముఖ్యంగా ధర్నా చేస్తున్నాం. బృందావన్ గార్డెన్స్లో నవంబర్ 24వ తేదీ నుండి జనవరి 25వ తేదీ వరకు 2 నెలల పాటు భరతమాత పూజా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ 2 నెలలలో ప్రతి ఆదివారం విద్యార్థులకు సాంస్కృతిక సాహిత్య పోటీలు జరిగాయి.
చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నవంబర్ 24వ తేదీ నుండి ప్రతి ఆదివారము జనవరి 19వ తేదీ వరకు జరుగుతున్నటువంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజుతో ముగిసినవి. తదుపరి భారతీయ ప్రజ్ఞ అనేటువంటి ఎగ్జిబిషన్, మన భారతీయ సైంటిస్టులు జరుగుతున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ 23, 24వ తేదీల్లో బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. దీనికి వేలాదిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ పాల్గొని ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చేపట్టగా ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటూ ప్రజల్ని మోసగిస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమాదేవి మండిపడ్డారు. వాస్తవానికి సంక్షేమ పథకాలపై కోత విధిస్తున్నదన్నారు. 101 జీవోను ఇప్పటికైనా రద్దు చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కార్పొరేషన్ దాకా వెళ్ళిన సందర్భం ప్రస్తుత స్టేజ్ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చింది భావిస్తున్నాం. అయితే ఇలాంటి జీవోల్ని మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకి ఏమీ చేయకుండానే చాలా బ్రహ్మాండంగా చేశాను అనేటటువంటి అభిప్రాయాలు కలిగించేదానికి జీవోల మీద జీవోలు ఇస్తా ఉంది. అలాంటి ఒక జీవోలో ఈరోజు 101 జీవో ఒకటి. వాస్తవంగా క్రెడిట్ ప్లాన్ అనేటటువంటిది వివిధ సంక్షేమ కార్పొరేషన్స్, అదే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కానీ, పిసి వెల్ఫేర్ అసోసియేషన్ కార్పొరేషన్ కానీ, మైనారిటీస్ కార్పొరేషన్స్ కానీ, ఈ కార్పొరేషన్స్ ద్వారా స్వయం ఉపాధి కోసం నిరుద్యోగ యువతి యువకులకి సబ్సిడీస్డ్ లోన్స్ ఇవ్వడం కోసం వాస్తవానికి ఏప్రిల్ నుంచి ప్రారంభమై మార్చిలో వీటిని గ్రౌండింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి దశలో డిసెంబర్లో ఒక జీవో ఇష్యూ చేసి గతంలో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు భిన్నంగా వయోపరిమితిని తగ్గించడం, అలాగే సబ్సిడీ పెంచుతున్నామనేటటువంటి పేరిట లబ్ధిదారుల సంఖ్యల్ని తగ్గించడం అనేటటువంటి ఒక ఆత్మహత్య సదృశ్యమైనటువంటి పద్ధతుల్లో ఈ జీవోని ఇవ్వడం జరిగింది. అలాగే దీన్ని సెలెక్ట్ చేసేటటువంటి కమిటీలో ఒక కమిటీ, నామినేటెడ్ కమిటీ బై ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ అని చెప్పేసి చెప్పడం ద్వారా ఏ రోజు అధికార పక్షం తను ఇవ్వదలుచుకున్నటువంటి వాళ్ళకి, అంటే ఎవరైతే అర్హత ఉన్నారో, ఎవరైతే ఎంటర్ప్రీనర్షిప్ ఒక వర్క్ చేయాలనే కుతూహలంతో ఉన్నారో, అలాంటి వాళ్ళని గుర్తించి వయబిలిటీని గుర్తించి వీటిని ఇవ్వడం కాకుండా, సెలెక్ట్ చేయడం కాకుండా మంత్రులు ఎమ్మెల్యేలు తమకు కావలసిన వాళ్ళని కమిటీలో పెట్టుకుని సెలెక్ట్ చేసేటటువంటి ప్రక్రియను కూడుకోవడం అనేటటువంటిది వంచన. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అది ఫెడరేషన్కి రుణాలు ఇవ్వాలని చేసిన ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి గాను 270 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ ఆ కేటాయించిన డబ్బులు ఇప్పటిదాకా రిలీజ్ చేయకుండా ఇప్పుడు 2 నెలలుగా రిలీజ్ చేసి ఈ లోపు మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పేసి అనేటువంటి పేరుతోటి వయసుని దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు తగ్గిస్తూ ఈ ప్రభుత్వం 101 జీవో రిలీజ్ చేసిన పరిస్థితి ఈరోజు ఉంటా ఉంది. ఈ 101 జీవో అనేటువంటిది ఎవరైతే ఉన్నారో బీసీలకి, వృత్తిదారులకి, ఈ ఫెడరేషన్ ద్వారా లబ్ధి పొందేటువంటి అందరికీ కూడా చాలా నష్టదాయకం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. క్యూటీవీ న్యూస్లో ఇప్పుడొక చిన్న విరామం.